పెద్దపల్లిలో బీజేపీ ఆట మొదలైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దపల్లిలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం చీకురాయి భోజనపేట గ్రామాల ఎంపీటీసీ మేకల రాజేశ్వరి శ్రీనివాస్ మరియు మాజీ సర్పంచ్ రాయమల్లుతో సహా సుమారు 100 మంది బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ఉంచేందుకు చేస్తున్న కృషికి ఆకర్షితులై చాలా మంది బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఆట మొదలు పెట్టిందని ఇక బీజేపీ జెండా ఎగరవేయడమే తరువాయి అని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి ఇసుక మాఫియా స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో కొనసాగుతుందని అన్నారు. గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఫైనాన్స్ ద్వారా ఇచ్చిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని అన్నారు. రైతులకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి నెలలు గడిచినా ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపైన ప్రజలు విసుగు చెందారని పెద్దపల్లిలో కుటుంబ పాలనకు ప్రజలు చిరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ 9 సంవత్సరాల యొక్క సుపరిపాలన ఏదైతుందో అది దేశం మొత్తం మీద యువకులను మేధావులను అదేవిధంగా అన్ని రంగాల ప్రజలను ఆకర్షిస్తుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత మంచి పరిపాలన ఎప్పుడూ చూడలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పేసి గ్రామ గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు ప్రజాప్రతినిధులు రైతులు రైతు కూలీలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసినా కానీ మొట్టమొదటిసారి ఓడిపోయేది ఈ యొక్క పెద్దపల్లి ఎమ్మెల్యే అని చెప్పేసి మరి సర్వేలలో మొదట ఓడిపోయే 10 మందిలలో పెద్దపల్లి అని చెప్పేసి చాలా సందర్భాలలో సోషల్ మీడియాలలో అన్నిట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వస్తున్నది ఈ వ్యతిరేకత? సమానంగా చూడలేకపోతున్నారు, ప్రతిపక్షాలను సమంగా చూడలేకపోతున్నారు, గెలిచిన వాళ్ళకు గౌరవించలేకపోతున్నారు. గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పనుల కోసం పోయినా కూడా వాళ్ళ గ్రామ పనులు ఏవైతున్నాయో అవి అయితలేవు. పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరుతాము. మా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉండి ఏం లాభం లేదు, ఇక్కడ ఉండి మేము ఏం పనులు చేయలేకపోతున్నాం, మినిమం అభివృద్ధి అయితలేదు, గ్రామాలలో ప్రజలు మమ్మల్ని ఓట్లు వేసిన ప్రజలను మమ్మల్ని ప్రశ్న ఇస్తూ ఉన్నారు, కనీసం ఐమాక్స్ స్ట్రీట్ లైట్లను కూడా మేము పెట్టుకునేటువంటి ఒక స్వేచ్ఛ మా ఎంపీటీసీలకు మా సర్పంచ్లకు లేదు, ఏంది ఇది అని ప్రశ్నిస్తే మేము ఎక్కడైనా మీటింగులు పెట్టుకుంటే దావతులు పెట్టుకున్నారని మా పార్టీ వాళ్ళే మమ్మల్నే అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ రోజులు ఈ యొక్క అణిగి ఉండడం ఏదైతుందో అది సాధ్యం కాదు. కాబట్టి ప్రజలలో గ్రామాలలో పెద్ద ఎత్తున చైతన్యం వస్తుంది. ఈ యొక్క నిరంకుశ మరి నియంతృత్వ పరిపాలన ఏదైతుందో, కుటుంబ పరిపాలన ఏదైతుందో, దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరి ఒక నీతివంతమైన నిజాయితీ అయినటువంటి కుటుంబ పరిపాలన లేని అవినీతి పరిపాలన లేనటువంటి ఒక మంచి పరిపాలన సుపరిపాలన. ఈరోజు భోజనపేట చీకురాయి ఎంపీటీసీ అయినటువంటి మేము కేంద్రంలో నరేంద్ర మోడీ చేసేటువంటి అభివృద్ధి పథకాలను చూసి పార్టీలో జాయిన్ కావాలనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు మన జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ గారి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. రేపు అంటే ఒక నెల 2 నెలల్లో నాతో ఉన్నటువంటి తోటి మిత్రులైనటువంటి కొందరు ఎంపీటీసీలు ఒక 3 సర్పంచులు చూడ భారతీయ జనతా పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. నాతో మేము అందరం చూడ ఇవాళ జాయిన్ అవుతామని అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఆగిపోయారు. త్వరలో అంటే ఒక 1 మంత్లో చేరుతారు. మేము పార్టీ యొక్క ప్రతిష్టకు భారతీయ జనతా పార్టీ యొక్క రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగరేస్తూ మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగడ రాజేశ్వరరావు, అమర్గాని ప్రదీప్ కుమార్, కారంగుల శ్రీనివాస్, పోల్సాని సంపద్రావు, రాజమహంత కృష్ణ, బెజ్జంకి దిలీప్, ఎర్రోల శ్రీకాంత్, చిలివేరి మధు, కిరణ్, నాగరాజు, సంపత్, వేల్పుల రమేష్, ముంజ రాజేంద్ర ప్రసాద్, గట్టుపల్లి సంతు, ఉండేటి ప్రభాకర్, అన్వేష్, కోదాడ రామారావు, కోదాడ రమణారావు, తాతరాజు, కూకట్ల నాగరాజు, సాయి, చరణ్, రాజేందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.